నిన్నటి రోజున జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పేకాట మంత్రి నిన్న తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఏమంటున్నంటే, ఆయన అక్కడ ఆలూరులో పనికి రాని చెత్త, నేను అక్కడ ఓడిపోతాననే భయంతో గుంతకాల నుంచి పోటీ చేస్తా అని చెప్పడం సిగ్గుచేటు. నీకు దమ్ము ఉంటే ఆలూరులో పోటీ చేసి అక్కడ గెలిచి ఆ పక్క నీ పెత్తెత్త పార్టీ వైఎస్ఆర్ పార్టీకి సవాల్ విసరాలని కోరుతున్నాం. అక్కడ ఓడిపోతాన భయంతో ఇక్కడ వచ్చి ఇక్కడ నేను గుంతకల్లో పోటీ చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. ఇక్కడ నువ్వు పోటీ చేసినా నీకు డిపాజిట్లు కూడా రావని తెలియజేస్తున్నాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచాలంటే కేవలం జితేంద్ర గౌడ్ గారు నిలబడితేనే ఆయన సమక్షంలో ఆయన ద్వారా తెలుగుదేశం పార్టీ ఇక్కడ టికెట్ గెలుస్తుంది. నీకు అధిష్టానం కూడా ఏ విధంగా అధిష్టానం చెప్పకముందే నువ్వు గుంటకల నుంచి పోటీ చేస్తానడమో ఇది సిగ్గుచేటు. నువ్వు ఇక్కడ పోటీ చేయాలన్నాడు అని మానుకొని నువ్వు ఏదైతే నీ జిల్లాలో నీ ఆలూరులో అక్కడ పోటీ చేసి గెలిచాలని తెలియజేస్తున్నాము. పార్టీ చెప్పుకోకుండా ముందే నీ గుంటకల నుంచి పోటీ చేస్తా అని చెప్పుకోవడము ఇది సబబు కాదు. అదేవిధంగా ఇక్కడ నువ్వు పోటీ చేస్తే ఇక్కడంతా టీడీపీ క్యాడర్ కానీ వాళ్ళు వీళ్ళు ఎవరే కానీ నీకు సపోర్ట్ చేయరని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎంతున్నా జితేంద్ర గౌడ్ నాయకత్వంలోనే అందరు పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.